ఇప్పుడు మనం మరి ఒక సాధారణ వర్గ సమీకరణాన్ని తీసుకుని దాన్ని సూత్ర సహాయంతో ఏ విధంగా సాధించాలో నేర్చుకుందాం జాగ్రత్తగా గమనించండి ఇచ్చినటువంటి లెక్క మూడు ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు ఎక్స్ ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది మనకిచ్చినటువంటి సమస్య మూడు ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు ఎక్స్ ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది మనకిచ్చిన సమస్య ఇప్పుడు దీన్ని మనం సూత్ర సహాయంతో సాధించాలి ఎలాగో చెప్పాను మొట్టమొదట ఇచ్చినటువంటి వర్గ సమీకరణాన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనే ప్రమాణ రూపంతో పోల్చుకోవాలి పోల్చుకుని ఏబిసిల విలువలు గుర్తించాలి జాగ్రత్తగా గమనించండి ఇందులో మరి ప్రమాణ రూపంతో పోలిస్తే ఏ ప్లేస్లో ఎవరు ఉన్నారో చూడండి ప్లస్ మూడు అంటే ఎక్స్ స్క్వేర్ గుణకం అన్నమాట మరి బి అంటే ఎక్స్ గుణకం బిఎక్స్ కాబట్టి బి ప్లేస్లో ఇక్కడ మరి మైనస్ నాలుగు తర్వాత స్థిర పదం సి దీని ప్లేస్లో ఏడు ఈ విధంగా మనకి ఇక్కడ మూడు విలువలు ఉన్నాయి ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి సాధారణంగా ఈ పోల్చేటప్పుడు ఈ సి విలువని పోల్చేటప్పుడు ఇక్కడ ప్లస్ ఏడు ఉన్నా కానీ మనం ఇక్కడ ఏడు అని రాసుకున్నాం తప్పేం లేదు అంటే ధన సంఖ్యకి ముందు ప్లస్ గుర్తు రాసినా రాయకపోయినా ఇది ధన సంఖ్యే అయితే రుణ సంఖ్య వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే ఇక్కడ మనం బిఎక్స్ పోల్చేటప్పుడు ఇక్కడ బి అంటే నాలుగు కానీ అనుకోకూడదు ఎందుకంటే దాని ముందు రుణ గుర్తుంది కాబట్టి మైనస్తో సహా తీసుకోవాలి అది మాత్రం మర్చిపోకూడదు చాలామంది విద్యార్థులు నా యొక్క నాలెడ్జ్లో ఎక్కువ మంది తప్పులు ఇటువంటివే చేస్తూ ఉంటారు అంటే పోల్చేటప్పుడు ఆ బీజ్ ఈక్వల్ టు నాలుగు అని వేస్తారు కంగారులో ఎందుకంటే అక్కడ గుర్తు గురించి పట్టించుకోరు అంటే ధన గుర్తుని వదిలేస్తున్నాం కదా అలాగే రుణ గుర్తుని కూడా వదిలేద్దామని అది మాత్రం చాలా ప్రమాదం కాబట్టి పోల్చేటప్పుడు రుణ గుర్తు ఉన్నట్టయితే గుర్తుతో సహా రాసుకోవాలి ధన గుర్తు ఉన్నట్టయితే గుర్తుతో సహా రాసుకోవచ్చు లేక గుర్తు లేకపోయినా రాసుకోవచ్చు కారణం ఏంటంటే అక్కడ ధన సంఖ్యకి గుర్తు పెట్టినా పెట్టకపోయినా ధన సంఖ్య కాబట్టి ఇటువంటి విషయాల్లో చిన్న చిన్న విషయాలే ఇవి కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే మొత్తం టోటల్ ప్రాబ్లం అంతా కూడా మొత్తం సమస్య అంతా కూడా తప్పు అయిపోతుంది అది జ్ఞాపకం పెట్టుకోండి ఓకే ఇప్పుడు మరి ఇందాకట్లాగే మనం మొట్టమొదటి భాగంలో ఏం కనుక్కోవాలి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈ విలువను కనుక్కోవాలి అంటే ఇలా ముక్కల ముక్కల కింద విడగొట్టి చేస్తున్నానమాట అంటే సులభంగా అవగాహన అవుతుందని అంతే యాక్చువల్గా మరి తెలివైన విద్యార్థులు ఫాస్ట్గా చేయాలనుకునేవాళ్ళు మొత్తం సూత్రంలో విలువల్ని ప్రతిక్షేపించవచ్చు ఏ విధమైన అభ్యంతరం లేదు సూక్ష్మీకరించవచ్చు ఇది కొద్దిగా వెనకబడిన విద్యార్థులని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్న వీడియోలు కాబట్టి కొంచెం వివరంగా వెళ్ళవలసి వస్తుంది మరి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ప్రతిక్షేపించండి ఇక్కడ బి ప్లేస్లో మనం మైనస్ నాలుగు రాయాలి సో మైనస్ నాలుగు హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే మూడు మరి సి అంటే ఏడు ప్లస్ ఏడు అని అర్థం ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ నాలుగు హోల్ స్క్వేర్ అంటే పదహారు మైనస్ నాలుగు ఇంటూ మైనస్ నాలుగు ప్లస్ పదహారు అన్నమాట మైనస్ ఇక్కడ లోపల ఎక్కడ మైనస్ లేవు కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు మరి నాలుగు మూళ్ళు పన్నెండు పన్నెండు ఏళ్ళు ఎనభై నాలుగు సో మనకి ఈ విధంగా పదహారు మైనస్ ఎనభై నాలుగు అని వచ్చేసింది ఇప్పుడు మనం దీని విలువను కట్టాలి పదహారు మైనస్ ఎనభై నాలుగు అంటే చూడండి ఇక్కడ ఈ రుణ సంఖ్య యొక్క ఈ మైనస్ ఎనభై నాలుగు ఉంది అంటే పెద్దదేమో దానికి రుణ సంఖ్య ఉంది అన్నమాట చిన్నదేమో ధన సంఖ్య అన్నమాట అలాంటప్పుడు మనకి ఫలితం కూడా మరి మైనస్సే వస్తుంది సో ఇప్పుడు ఎనభై నాలుగులోంచి పదహారు తీసేయండి అంటే తీసేస్తే మనకి అరవై ఎనిమిది సో ఈ విధంగా మనకి ఎనభై నాలుగులోంచి పదహారు తీసేసి ఈ ఎనభై నాలుగు పెద్దది కాబట్టి అది ఏ గుర్తుందో అది పెట్టాలన్నమాట మరి పద్నాలుగులోంచి ఆరు తీసేస్తే ఎనిమిది ఇక్కడ ఏడు ఉంటుంది కాబట్టి ఒకటి తీసేస్తే ఆరు మైనస్ అరవై ఎనిమిది ఇవన్నీ చాలా స్వల్పమైన విషయాలు
కానీ జాగ్రత్త పడవలసిన విషయాలు. ఇక్కడ మైనస్ మర్చిపోయారో మొత్తం ప్రాబ్లం పోతుంది. కాబట్టి మైనస్ 68. ఇప్పుడు మరి సెకండ్ స్టెప్లోకి వెళ్ళి దీని యొక్క వర్గమూలాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. పీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 68. ఇది చాలా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ వర్గమూలపు గుర్తు లోపల భాగంలో ఋణ సంఖ్య వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నెగిటివ్ నెంబర్స్కి అంటే ఋణ సంఖ్యలకి వర్గమూలాలు కనుక్కోవడం సాధ్యపడదు. కారణం అవి వాస్తవ సంఖ్యలు కాదు, వాటిని కల్పిత సంఖ్యలు అని పిలుస్తారు. మీరు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత ఈ కల్పిత సంఖ్యలు, తర్వాత మరి వాటి మీద ఆధారపడిన సంకీర్ణ సంఖ్యలు ఇవన్నీ నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ దీన్ని మనం కల్పిత సంఖ్య అని పిలుస్తాం. అందువల్ల దీనికి వర్గమూలం కనుక్కోవడం అనేది సాధ్యం కాదు. అయితే దీనికి వర్గమూలం కనుక్కోవడం సాధ్యం కాదు, కానీ కొద్దిగా సూక్ష్మీకరించవచ్చు. అది ఎలా సూక్ష్మీకరించాలో చూడండి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ మైనస్, దీన్ని అలాగే ఉంచుదాం. ఇక్కడ ఈ 68 అనేటటువంటి సంఖ్యని మనం ఖచ్చిత వర్గం వచ్చేలాగా ఒక రెండు కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు దీన్ని, ఈ 68. ఎలాగంటే 17 × 4, 17 × 4 = 68. ఈ 17 × 4లో ఈ 4 అనేది ఖచ్చిత వర్గం. అంటే దీన్ని మనం ధన సంఖ్య కింద తీసుకుందాం. ఈ 17 దానికి ఖచ్చిత వర్గం కాదు కాబట్టి రుణ గుర్తుని పెడదాం అని −17 × +4 అన్నమాట. ఈ విధంగా తీసుకుందాం. తీసుకుని ఇక్కడ దీనికి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సూత్రం ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a × b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a × √b. ఇది మీకు 7వ క్లాసు 8వ క్లాసులలో వర్గమూల సూత్రాల్లో చెప్తారు. స్క్వేర్ రూట్ ఆఫ్ ab ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a × √b. దీన్ని ఇక్కడ మనం అప్లై చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4 ధన సంఖ్య కింద తీసుకున్నాం కాబట్టి దానికి వర్గమూలం ఉంటుంది, అది 2. మరి ప్రక్కన ఉన్నటువంటి ఆ −17 కల్పిత రూట్ −17 అనే దాన్ని అలాగే రాసేయాలి. ఎందుకంటే ఇది అంతా కల్పిత సంఖ్య, దీనికి నెగిటివ్ నెంబర్ కాబట్టి దీనికి వర్గమూలం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం రాసేటప్పుడు ఈ 4కి వర్గమూలం 2 కాబట్టి అది బయట రాసాం. ఆ తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ −17. అయితే ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ కూడా రాస్తూ ఉండాలి. ఎందుకంటే వర్గమూలాలు ధన రుణాలు రెండూ కూడా ఉంటాయి కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2 × √-17. దీన్ని కొద్దిగా సూక్ష్మీకరించాం అంతే. యాక్చువల్గా అసలు దీనికి వర్గమూలం కనుక్కోవడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఇది కల్పిత సంఖ్య. ఏమండి, ఓకే. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ b² − 4ac స్థానంలో ఏం రాయాలి? ప్లస్ ఆర్ మైనస్ 2 × √-17. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు మనం సూత్ర రూపంలో రాసేద్దాం. సో థర్డ్ స్టెప్లోకి వచ్చి ఆ సూత్రాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. x = −b± √(b²−4ac)2a. ఇప్పుడు దీని స్థానంలో ఈ విలువలన్నింటినీ మనం ప్రతిక్షేపించాలి. సో నౌ దిస్ ఈక్వల్స్ టు −b అంటే ఎవరో చూడండి, ఇక్కడ బి ప్లేస్లో −4 ఉంది కాబట్టి ఇక్కడ బి ప్లేస్లో −4 రాయాలి. ఈ మైనస్ ముందు అలాగే ఉంటుంది −b కాబట్టి. సో −b + √(b²−4ac) అంటే ఇక్కడ 2 × √-17 వచ్చింది కాబట్టి ఈ 2 × √-17 అంటే ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ b² − 4ac దీని స్థానంలో +(-2 × √-17) ఇది రాసేసాం అన్నమాట. ఓకే, √(2a) 2 × a. ఏ ప్లేస్లో ఏం రాయాలో చూసుకోండి. ఏ అంటే ఇక్కడ 3 అనే విలువ వచ్చింది కాబట్టి ఏ ప్లేస్లో 3 రాస్తాను. ఇది మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్, ప్రతిక్షేపించామన్నమాట. ఈ విలువల్ని దీంట్లో ప్రతిక్షేపించామన్నమాట. అప్పుడు మనకి −(-4) + ±2 × √-17 2 × 3
ఇప్పుడు మనం దీన్ని సూక్ష్మీకరిద్దాం. ఈ పైన ఉన్నటువంటి ఈ స్టెప్స్ మనకి అవసరం లేదు కాబట్టి వీటిని తొలగించుకుని మనం ఈ సూక్ష్మీకరణని ఇక్కడ చూపిస్తాను. సో దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ నాలుగు ప్లస్ ఆర్ మైనస్ రెండు ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 17 హోల్ బై ఈ రెండు ఇంటూ మూడు అలాగే ఉంచండి, దీన్ని ఏమి మీరు మల్టిప్లై చేయకుండా అలాగే ఉంచుకోండి. రెండు ఇంటూ మూడు ఇది ఎందుకో చెప్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇంకా కొంచెం సూక్ష్మీకరించవచ్చు. ఎలాగంటే ఇక్కడ రెండు కనపడుతోంది, అలాగే నాలుగు అంటే దాన్ని రెండు రెళ్ళు కింద రాసుకోవచ్చు, రెండు ఇంటూ రెండు కింద రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రెండు ఉంది, ఈ నాలుగులో కూడా రెండు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రెండు కామన్ తీసేయండి. సో రెండు కామన్ తీసేస్తే మనకి లోపల ఏం మిగులుతుంది, ఇంకా నాలుగులో రెండు పోతే రెండు ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ నుంచి మనం రెండు కామన్ తీసాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 17 ఒకటే మిగులుతుంది, హోల్ బై రెండు ఇంటూ మూడు అన్నమాట. దీన్ని ఎందుకు గుణించుకోవద్దు అన్నానంటే ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు, మళ్ళీ గుణించుకుని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవటం అనవసరం కాబట్టి అలా ఉంచేశాను. సో ఇప్పుడు ఈ రెండుని ఈ పైన ఉన్న హారం లవంలో ఉన్న రెండుతోటి మనం హారంలో ఉన్న రెండుని క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకి దీనికి కొంచెం సూక్ష్మ రూపం లభిస్తుంది అన్నమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు రెండు క్యాన్సిల్ అయితే లోపలేముంది, రెండు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 17 హోల్ బై 3. ఇది దీనికి మనకు వచ్చినటువంటి విలువ అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 17 హోల్ బై 3, ఇది మనకు వచ్చిన విలువ. మరి అయితే మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఇక్కడ రెండు మూలాలు వచ్చాయా? డెఫినెట్గా చూసుకోండి, జాగ్రత్తగా గమనించండి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ప్లస్ ఆర్ మైనస్ అనేటప్పుడు మనం ప్లస్ తోటి ఒక మూలాన్ని రాద్దాం, మైనస్ తోటి ఒక మూలాన్ని రాద్దాం. అంటే రెండు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 17 హోల్ బై ఇక్కడ 3, లేదా మరి మరి ఒక విలువని కనుక రాసినట్టయితే రెండు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 17 హోల్ బై 3. ఇది మనకు వచ్చినటువంటి ఎక్స్ యొక్క విలువలు. అంటే ఇచ్చినటువంటి వర్గ సమీకరణం 3x² మైనస్ 4x + 7 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈ వర్గ సమీకరణానికి రెండు మూలాలు వచ్చాయి. ఏమిటవి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 17 బై 3, అలాగే 2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 17 బై 3. అయితే ఈ రెండింటినీ కూడా మనం ఇక్కడ వాస్తవ మూలాలు అని అనకూడదు, ఎందుకంటే ఇక్కడ కల్పిత సంఖ్య వచ్చింది మనకి ఇక్కడ, కాబట్టి వీటిని మనం సంకీర్ణ మూలాలు అంటాం. అంటే ఒక వర్గ సమీకరణం ఇచ్చినప్పుడు మనకి మూలాలు మరి ఖచ్చితంగా అవి వాస్తవ సంఖ్యలే రావాలి అని ఇందాక ప్రాబ్లంలో చూడండి మనకు 16 ఒకటి వచ్చింది, అలాగే మైనస్ 33 బై మరి 2 వచ్చింది. కాబట్టి ఇందాక ప్రాబ్లంలో మనకు వాస్తవ సంఖ్యలు లభించాయి, కానీ ఈ ప్రాబ్లంలో మటుకి ఇక్కడ ఏం లభించాయి? సంకీర్ణ సంఖ్యలు లభించాయి. అయితే ఇక్కడ సంకీర్ణ సంఖ్యలు లభించిన ఇంతకుముందు ప్రాబ్లంలో వాస్తవ సంఖ్యలు లభించినా అవి దేని మీద ఆధారపడి ఉన్నాయో మీరు గమనించే ఉంటారు. ఏమిటది? b² - 4ac. ఇగో ఈ రాసే మొత్తం ఈ గొడవ అంతా చేస్తాను. కాబట్టి ఒక వర్గ సమీకరణానికి మరి వాస్తవ మూలాలు రావాలన్నా లేకపోతే సంకీర్ణ మూలాలు ఏర్పడుతున్నాయన్నా దేని మీద అవి ఆధారపడి ఉంటున్నాయి? ఈ b² - 4ac మీద ఆధారపడి ఉంటున్నాయి. అది మాత్రం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇందాక లెక్కలో మనకి b² - 4ac అది ఒక ఖచ్చిత వర్గం ఏర్పడింది, పైగా ధన సంఖ్య ఏర్పడింది కాబట్టి వర్గమూలం కనుక్కోగలిగాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఈ b² - 4ac అనేది మరి ఒక రుణ సంఖ్య ఏర్పడింది, అంటే -68 ఏర్పడింది, దానికి వర్గమూలాన్ని మనం కనుక్కోలేకపోయాం. కారణం అది వర్గమూలం రుణ సంఖ్య యొక్క వర్గమూలాన్ని కల్పిత సంఖ్య అంటాం. కాబట్టి ఈ b² - 4ac యొక్క విలువ మీద ఈ సమీకరణం ఇచ్చినటువంటి సమీకరణం యొక్క మూలాల లక్షణాలు లేకపోతే స్వభావం
ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఒక వర్గ సమీకరణం యొక్క రూపము ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనేటటువంటి సాధారణ రూపంలో ఉన్నప్పుడు దాని యొక్క మూలాలు వాస్తవ సంఖ్యలు అవుతాయా లేకపోతే సంకీర్ణ సంఖ్యలు అవుతాయా, ఇది ఏ విలువ మీద ఆధారపడి ఉంటుంది అంటే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి అనేటటువంటి రాశి యొక్క విలువ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రాశి యొక్క విలువే మనకి మూలాల యొక్క లక్షణాన్ని అది కంట్రోల్ చేస్తుందన్నమాట. ఈ కంట్రోలింగ్ కెపాసిటీ ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీకి ఉందన్నమాట. దాని విలువను బట్టి ఈ మూలాలు ఏర్పడుతూ ఉంటాయి, స్వభావం వాటి యొక్క లక్షణం దీని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి మనం మొట్టమొదట ఒక వర్గ సమీకరణం ఇచ్చినప్పుడు ఆ వర్గ సమీకరణం మొత్తం అంతా సాధించి దాని మూలాలు వాస్తవ సంఖ్యలు అవుతాయా లేకపోతే దాని మూలాలు సంకీర్ణ సంఖ్యలు అవుతాయా అని మనం శ్రమపడి మొత్తం అంతా సాధించి కనుక్కోవలసిన అవసరం లేదు. మనకి ఫస్ట్ స్టెప్లోనే ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ యొక్క విలువ తెలిస్తే దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. ఎలాగో చూడండి, ఇందాక మొట్టమొదటి ప్రాబ్లంలో బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ విలువ ఎంత వచ్చింది, 4225 వచ్చింది, అంటే ఒక ధన సంఖ్య వచ్చింది. ఎప్పుడైతే ధన సంఖ్య వచ్చిందో దానికి అది ఖచ్చిత వర్గం అయింది. ఒకవేళ ఖచ్చిత వర్గం అయినా కాకపోయినా దానికి దశాంశ భిన్నాల్లో అయినా సరే వర్గమూలం ఉంటుంది, అది అనుమానం లేదు. ఇప్పుడు ధన సంఖ్య అయితే వర్గమూలం ఉంటుంది, దాన్ని బట్టి వాస్తవ సంఖ్యలు వస్తాయి, మూలాలు వాస్తవ సంఖ్యలు వస్తాయి అన్నమాట. ఎప్పుడు దీని విలువ ధన సంఖ్య అయితే, మరి దీని విలువ ఇప్పుడు ఈ లెక్కలో రుణ సంఖ్య అయింది, మరి రుణ సంఖ్య అయినప్పుడు ఏం జరిగింది అంటే మూలాలు సంకీర్ణ సంఖ్యలు ఏర్పడ్డాయి, మూలాలు సంకీర్ణ సంఖ్యలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ యొక్క విలువ ధన సంఖ్య అయితే మూలాలు వాస్తవ సంఖ్యలు అవుతున్నాయి, అలాగే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ యొక్క విలువ రుణ సంఖ్య అయితే మూలాలు సంకీర్ణ సంఖ్యలు అవుతున్నాయి అన్నమాట. ఈ తేడాని మీరు గమనించాలి. అయితే మరి కొన్ని సందర్భాల్లో ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ యొక్క విలువ జీరో కూడా అవుతుంది. జీరో అయినా పర్వాలేదు, జీరో అయినా కూడా వాస్తవ సంఖ్యలే వస్తాయి. అయితే అక్కడ మూలాలు ఎలా వస్తాయి అనేది ఒక ఎగ్జాంపుల్ని, ఒక ఉదాహరణ తీసుకుని మనం చూద్దాం, అది నెక్స్ట్ ప్రాబ్లంలో చేద్దాం, ఇప్పుడే కంగారు వద్దు. కాబట్టి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ యొక్క విలువ ధన సంఖ్య అవ్వచ్చు, లేక జీరో అవ్వచ్చు, లేక రుణ సంఖ్య అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండు సమస్యల్లోనూ మనం ఒకటి ధన సంఖ్యను చూసాం అంటే గ్రేటర్ దాన్ జీరో చూసాం, ఒకటి రుణ సంఖ్య చూసాం అంటే లెస్ దాన్ జీరో చూసాం. ఆ ధన సంఖ్య అయినప్పుడు ఏమయ్యాయి, ఇందాక సమస్యలో ధన సంఖ్య వచ్చింది మనకి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ విలువ, అప్పుడు వాస్తవ మూలాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ లెక్కలో ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ విలువ రుణ సంఖ్య వచ్చింది, మరి ఈ సందర్భంలో మూలాలు ఏ విధంగా వచ్చాయి అంటే సంకీర్ణ సంఖ్యలు వచ్చాయి అన్నమాట. ఈ విధంగా ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు స్వభావం అంటే మూలాల యొక్క లక్షణం అంటే వాస్తవ సంఖ్యల లేక సంకీర్ణ సంఖ్యల అనే విషయాన్ని నిర్ధారించడానికి మనం లెక్క అంతా సాధించవలసిన అవసరం లేదు. ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ విలువ ఒక్కదాన్ని మనం కనుక్కుని దాన్ని బట్టి చెప్పేయచ్చు. అందువల్ల ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనే రాశిని మనం ఏమని పిలుస్తామంటే విచక్షణి అంటాం. ఏమంటాం దాన్ని, విచక్షణి అని పిలుస్తాం. ఇంగ్లీష్లో దీన్ని డిస్క్రిమినెంట్ అంటారు. ఈ డిస్క్రిమినెంట్ తెలుగులో విచక్షణి అని పిలుస్తాం. దీన్ని క్యాపిటల్ డి అనే అక్షరంతో కానీ లేకపోతే డెల్టా అనే అక్షరంతో కానీ, గ్రీక్ భాషలో డెల్టా అనే అక్షరంతో కానీ, ఇంగ్లీష్ భాషలో క్యాపిటల్ డి తోటి కానీ సూచిస్తామన్నమాట. కాబట్టి ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అనేటటువంటి ఈ రాశిని విచక్షణి అని పిలుస్తాం. ఎందుకు విచక్షణి అని ఎందుకు పిలుస్తాం అంటే ఇచ్చినటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాల లక్షణాన్ని ఇది నియంత్రిస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది, మూలాల యొక్క స్వభావాన్ని ఇది తెలియచేస్తుంది, అవి వాస్తవ మూలాలా లేక సంకీర్ణ సంఖ్యల అనే విషయాన్ని ఇది తెలియజేసేస్తుంది మనకి. మొత్తం లెక్క అంతా సాధించవలసిన అవసరం లేదు. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనం రాబోయే పాఠాల్లో ఈ విచక్షణ గురించి ఇంకా బాగా ఎక్కువగా నేర్చుకుంటాం. అందులో మీకు ఇంకా కొన్ని కొత్తగా భావనలు కూడా నేను నేర్పుతాను, ఇప్పుడే కంగారు పడద్దు. ఇకే ఈ లెక్క సందర్భంగా దీన్ని నేను కొద్దిగా మీకు వివరించడం జరిగింది అన్నమాట.
ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది విచక్షణి దీని గురించి మనం తర్వాత వివరంగా నేర్చుకుందాం ప్రస్తుతానికి ఈ లెక్కని ఈ సాధించేటప్పుడు మూలాలు ఎలా వచ్చాయో చూడండి రెండు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ పదిహేడు బై మూడు అలాగే రెండు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ పదిహేడు బై మూడు అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ఎడిషనల్ విషయాన్ని ఒక్క విషయాన్ని చెప్తాను అది ఏంటంటే జనరల్గా ఈ సంకీర్ణ సంఖ్యల మూలాలు వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికే ఆన్సర్ ఇలా రాసేసి వదిలేయకూడదు అంటే మీరు రేపొద్దున్న కొంతమంది ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గ్రూప్ తీసుకుని మరి ఇంటర్మీడియట్లోకి వెళ్తారు ఆ ఇంటర్మీడియట్లో కూడా మీకు వర్గ సమీకరణాలు ఉంటాయి అక్కడ కూడా సాధించడాలు అవన్నీ నేర్పుతారు అయితే ఇక్కడ మనం టెన్త్ లెవెల్లో అయితే ఈ విధంగా వదిలేస్తాం ఇక్కడ దాకా చేసి వదిలేస్తాం కానీ ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పటికి దీనికి కొద్దిగా ఎదరికి వెళ్ళాలన్నమాట అంటే ఈ ఈ రూపాన్ని కొంచెం కొత్తగా మనం వ్యక్తపరుస్తాం అన్నమాట రిప్రజెంటేషన్ కొద్దిగా మారుతుంది ఎలాగా చూద్దాం నౌ దిస్ ఈక్వల్స్ టు ఇక్కడ రెండు ప్లస్ అంతవరకు బాగానే ఉంటుందండి ఏమీ ఇబ్బంది ఏం లేదు ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ మైనస్ సెవెంటీన్ దీన్ని మనం యాక్చువల్గా ఇంటర్మీడియట్ స్థాయిలో ఎలా రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ పదిహేడు అని రాస్తాం మైనస్ పదిహేడు అంటే మైనస్ ఒకటి ఇంటూ పదిహేడు కింద రాసుకోవచ్చు కదా ఇప్పుడు దీన్ని ఇందాక నేను ఒక సూత్రం చెప్పాను స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ బి అని విడగొట్టచ్చని మరి దీన్ని అలా కూడా రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెంటీన్ ఈ రెండు వర్గమూలాల యొక్క లబ్ధంగా రాసామన్నమాట ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అండి ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ మై పదిహేడుని ఇలాగే రాసేయండి అదేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే దానికి ఎలాగ వర్గమూలం లేదు అది మీకు తెలుసు ఇది ఖచ్చిత వర్గం కాదు కాబట్టి ఇంకా ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అని ఉంది చూసారా దీన్ని మనం జనరల్గా ఇంటర్మీడియట్ స్థాయిలో ఐ అని సూచిస్తామండి స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ని ఐ అంటాం దీన్ని ఇమాజినరీ నెంబర్ అన్నమాట ఇది ఇది కొద్దిగా మీకు ఇంటర్మీడియట్ స్థాయిలో నేర్పుతారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అవసరం లేదు అయితే మీరు రాబోయేటటువంటి తరగతుల్లో ఎలాగ ఎంపీసీ కనుక తీసుకున్నట్టయితే అక్కడ ఈ పాయింట్ ఉపయోగపడుతుంది అని ఉద్దేశంతో కొద్దిగా అడ్వాన్స్గా చెప్తున్నామాట అంతకన్నా ఏం లేదు సో ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అని ఇక్కడ ఐ అని రాసుకోవచ్చు ఈ రూట్ పదిహేడుని మామూలుగా ఇలా రాసేయచ్చు సో ఇప్పుడు దీన్ని ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ మైనస్ పదిహేడు అనేటటువంటి దీన్ని రూట్ సెవెంటీన్ ఐ అని రాస్తామన్నమాట కాబట్టి ఇక్కడ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెంటీన్ ఐ ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి ఈ స్క్వేర్ రూట్ అనేది ఈ పదిహేడుకి మాత్రమే ఉంటుంది ఐకి ఉండదు ఇంకా ఎందుకంటే ఐ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అని ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అని ఇక్కడ మనం ఐ అని రాస్తున్నాం అన్నమాట కాబట్టి ఇక్కడ రెండు ప్లస్ స్క్వేర్ రూట్ సెవెంటీన్ ఐ బై త్రీ లేదా ఇక్కడ రెండు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ సెవెంటీన్ ప్లేస్లో ఏం రాస్తాం స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెంటీన్ ఐ బై త్రీ ఈ విధంగా మరి సంకీర్ణ సంఖ్యల్ని మనం సూచించేటప్పుడు ఈ విధంగా న్యాయంగా అయితే చివరిదాకా ఇలా సూచించాలి అయితే ఇది మీ స్థాయి కంటే కొంచెం మరి ఎక్కువ స్థాయిలో ఉంది కనుక దీని ఇక్కడ దాకా అంటే ఇప్పుడు ఈ పాయింట్ అంతా కూడా ఊరికే మీకు జనరల్ నాలెడ్జ్ కింద ఉపయోగపడుతుంది అడ్వాన్స్డ్ టాపిక్ కింద ఉపయోగపడుతుందని చెప్పాను అంతే ఇది మీకు టెన్త్ క్లాస్లో చేయవలసిన అవసరం లేదు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్లో మీరు ప్రాబ్లం చేసేటప్పుడు మీరు ఇక్కడ దాకా చేసేస్తే ఫుల్ మార్క్స్ కంప్లీట్గా ఇచ్చేస్తారు సో మీరు ఇక్కడ దాకా చేస్తే చాలు అంతవరకు మీకు ఏ ఇబ్బంది లేదు ఇది మీకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఆన్సరు ఈ విధంగా సూచిస్తారు అనే ఉద్దేశంతో కొద్దిగా అడ్వాన్స్గా చెప్పాను అన్నమాట ఓకే సో ఈ విధంగా మనం ఒక వర్గ సమీకరణం ఇచ్చినప్పుడు సూత్ర పద్ధతిలో మరి ఎలా సాధించాలో నేర్చుకున్నాం అలాగే మరి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనే ఒక సాధారణ వర్గ సమీకరణానికి మూలముల యొక్క లక్షణం అంటే అవి వాస్తవ మూలాలు అవుతాయా లేకపోతే వాటి మూలాలు సంకీర్ణ సంఖ్యలు అవుతాయా అనేది ఒక రాశి మీద ఆధారపడి ఉంటుంది ఏమిటంటే ఆ రాశి చెప్పాను బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి దాన్నే మనం విచక్షణి అని పిలుస్తాం అన్నమాట ఆ రాశి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ రాశినే మనం విచక్షణి అని పిలుస్తామని దాని గురించి మనం ఇంకా ఇతర పాఠాల్లో కొత్తగా కొన్ని విషయాలు కూడా చెప్పుకుందాం
అది మరి పూర్తిగా నేర్చుకుందాం. ఇంతమటికి మీకు ఈ యొక్క టాపిక్, ఈ సమస్యని ఎలా సాధించాలో అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.